ఇప్పుడు చాలా క్లియర్గా పెద్ద సమస్య పిల్లలు 120 మంది ఇక్కడ వర్ధన్నపేట అనుకుంట 60 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు బలివడ ఆహారం దేని దాదాపు అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే సిచువేషన్ అంటే ఇవాళ ప్రతి నిత్యం ఏదో ఒక హాస్టల్ అవును చాలా భయంకరంగా ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇలా బలిపడ్డ ఆహారం అని ఎలకబడ్డ ఆహారం అని చెప్పి బొద్దింకలు వచ్చిన ఆహారం అని విషపూరితమైన ఆహారం అని ఉడికి ఉడకని తిండి అని చెప్పి చివరికి ఈ మొత్తం రాష్ట్రంలో క్రీమ్ 10/10 మార్కులు వస్తేనే బాసర ఐఐటీలో సీట్ దొరుకుతుంది. అవును బాసర ఐఐటీలో సీట్ దొరుకుతుంది. అట్లాంటి బాసరలోనే ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఏ విద్యార్థి సంఘాల ప్రమేయం లేకుండా వాళ్ళంతా వాళ్ళే మేము ఉద్యమం చేయకపోతే కొట్లాడకపోతే బతుకులేదని చెప్పి రోజుల తరబడి ఇలా మాకు మంచి భోజనం పెట్టండి మాకు టాయిలెట్స్ కట్టేయండి మా బాత్రూమ్లు మంచిగా లేవు మాకు ఒక పర్మనెంట్ లెక్చరర్స్ ఇవ్వండి మాకు మంచి వైస్ ఛాన్సలర్ ఇవ్వని చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఇలా మొత్తం పాకిస్తాన్ ఇండియా బార్డర్ల మీద వేసినట్టే ఇనుప కంచెలు వేసి పోలీసు వలయాలను పెట్టేవని పోనీయకుండా నీచమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు రఘు గారు ఎంత బాధనిపించే సన్నివేశం అంటే కరోనా వల్ల ఆర్థిక స్థితి మొత్తం దిగజారిపోవడమే కాకుండా చదివిచ్చినా కూడా ఉద్యోగాలు లేవు దొరుకుతలేవని చెప్పేటువంటి భావనతోటి ఇలా పేరెంట్స్ అంతా కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో బాగానే పెడుతున్నాడు కదా ఆయనే సొంతంగా డిజైన్ చేసినట్టు కదా ఆయనే 1,20,000 రూపాయలు ఇస్తున్నాడు కదా ఇదికో ఇది ఇస్తున్నాడు అది ఇస్తున్నాడు అని చెప్పేసి అందరు పిల్లలు పాపం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్నారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఆవాస పాఠశాలలు కావచ్చు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్కూళ్ళల్లో ఎందుకు నీళ్ళ చారిపోస్తున్నారు ఎందుకు ఉడికి ఉడికి అన్నం పెడుతున్నారు ఎందుకు ఇవాళ అస్వస్థతతో గురవుతున్నారు ఎందుకు అనిమిగ్గా ఉంటున్నారో దాని మీద కనీసం రివ్యూ కూడా లేదండి అసలు మనకి మినిమం రివ్యూ లేదు మినిమం. ఇవాళ ధరణి ఉంది ఏ ధరణి తెచ్చి రైతాంగానికి భూ సమస్య లేకుండా చేస్తా పోలీస్ స్టేషన్ల కేసులు లేకుండా చేస్తా అంటే గుండె మీదే చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పిండు. ఇవాళ ఆ ధరణి పేద ప్రజల కుంపలు ముంచింది. ఇవాళ ధరణిలో వాళ్ళ భూములు వేరే వాళ్లకు ఎక్కడం వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేక మంది కొట్టుకసస్తున్నారు అనేక మంది లక్షలాది రూపాయలు వాళ్ళ కాళ్ళ మీద పెట్టి అయ్యా నీ కాళ్ళ మొక్త తప్పైంది నా భూమి నాకు రిజిస్టర్ చేయి నీకు ఎంతో కొంత ఇస్తా అని చెప్పి వేడుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళకు విఆర్ఓ లేరు వాళ్ళకు ఎంఆర్ఓ దగ్గర పోతే పరిష్కారం లేదు ఆడియో దగ్గర పరిష్కారం లేదు చివరికి వాళ్ళు ధరణిలో జరిగినటువంటి లోపాన్ని సర్దిస్తా అని చెప్పి ఏదో 33 ఏదో ఇచ్చిండో దాన్ని కూడా ఇప్పటి వరకు రెక్టిఫై చేసేటువంటి దాన్ని సరి చేసేటువంటి మెకానిజం రాలేదంటే ఎంత నీచంగా కొడుగడుతుందో దీనికి పెడతాం. అంటే ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో శాసనసభ జరిగితే మాలాంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా కడిగేస్తామని చెప్పి మాట్లాడతామని చెప్పి తట్టుకోలేకనే దాన్ని ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారు పనిచేస్తున్నాడు. ఇంకా ఇంకా మీ మొహం చూడలేకపోతున్నాడా? నాకు తెలిసి మరి అట్లే కనబడతా ఉంది. ఎందుకంటే పోయినసారి నేను అసెంబ్లీకి పోయినాం న్యాచురల్గా నీకు తెలుసు రావు గారు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఫ్లో లీడర్గా ఉన్నా. ఫ్లో లీడర్ అంటే ఏముంటుందో ఏం బాధ్యత ఉందో మీకు తెలుసు. అట్లనే మంత్రి కూడా పనిచేసిన 20 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ సమాజంలో ఒక భావన ఉంటుంది రాజేంద్రనకు ఏదైనా సమస్య వివరించుకుంటే అసెంబ్లీలో ప్రస్తావిస్తారు దానికి ఒక పరిష్కారం దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది రాజేంద్రనైతేనే మాకు మంచిగా అని చెప్పి వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ నాలాంటి వాడు ఆ సభకు వెళ్లకుండా వెళ్ళినా ఉండకుండా ఉన్నా మాట్లాడలేకుండా ఉండేటువంటి నీచమైన పద్ధతులన్నీ కూడా ఒడిగడుతున్నాడు కదా. ఇలా నా ముఖం చూడడానికి ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం ఆయన ముఖం చూడడానికి ఇష్టపడతలేదు కదా. సో ఎవరు ఫ్లోర్ లీడర్గా ఉండబోతున్నారు మీ పార్టీ నుంచి? రాజాసింగ్ లేరు ఇప్పుడు రఘునందన్ రావు ఆర్ ఈటెల రాజేందర్ పార్టీ చూసుకుంటే ఇప్పుడు నేను అన్ని చేసి ఉన్నారా కదా ఇప్పుడు కొత్త కాదు. నేను ఎన్ని 2 టర్ములు ఫ్లోర్ లీడర్గా పనిచేసిన 20 సంవత్సరాల కాలం పాటు ఏదో ఒక బాధ్యతలో నాకు ఇచ్చిన బాధ్యత సమున్నత నింపినటువంటి వ్యక్తి నేను. కాబట్టి ఇంకా నేను ఏదో ఈదత్తే మంచి నాకు ఏదో ఈ పదవినే ఇవన్నీ తెస్తానటువంటి భావన నాకు ఉన్నోని కాదు. నాకు ఏ బాధ్యత ఇచ్చినా పనిచేసే బాపుతో నేను ఇవాళ నాకు లేనిగా పనిచేసే బాపుతుంది. ఇవాళ చర్చకు వస్తాయనుకుంటున్నారా? ఉన్న 2 రోజులైనా నాకు తెలిసి డౌట్. ఆయన ఒక 2 గంటలు మాట్లాడాలి స్పీచ్ ఉంటుంది. ఆయన 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 ఉపన్యాసాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికే తప్ప ఇతరుల ఉపన్యాసం వేయడానికి ఆయనకు ఓపిక లేదు సహనం లేదు
ఆ దమ్ము కూడా లేదు. సో ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తూ గట్టిగా మాట్లాడుతున్నారు. ఆల్ మీటింగ్స్ అన్ని కూడా బీజేపీ టార్గెట్ గా అయిన మీటింగ్స్ నడుస్తున్నాయి. రేపు అసెంబ్లీ రెండు రోజులు కూడా మీ పార్టీని టార్గెట్ చేయడానికి వాడుకోవడానికి అవకాశ సూచనలు అయితే కనబడుతున్నాయి. ఆయన అసెంబ్లీలో బీజేపీ ముక్త్ భారత్ అంటున్నాడు కదా, అసెంబ్లీలో మాట్లాడినా, బీఆర్ పోయి మాట్లాడినా, యూపీ పోయి మాట్లాడినా, కలెక్టరేట్ల భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడినా, ఏది మాట్లాడినా కేసీఆర్ గారు క్రెడిబిలిటీ లేదు. ఇది మేము అంటున్నాం అంటే బాధ కలుగుతుండొచ్చు, కానీ 100% లేదు. ఆయన ఏం మాట్లాడినా నమ్మే పరిస్థితి లేదు. నేను చాలాసార్లు చెప్పిన, ఆయన స్పీచ్ వచ్చిందంటే టీవీలు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. వారు తీసుకొచ్చే మనుషులు కూడా ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడేటప్పుడే వెళ్ళిపోతూనే ఉన్నారు, మీరు చూస్తారు. సో 2024లో దేశంలో మన పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటున్నారు కదా, పార్టీ మీన్స్ ఫ్రంట్ ఆర్ సంథింగ్. మీరు ఒకటే రా గారు, కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీసిన పాత సామెతే కావచ్చు కాక. నీ దగ్గర చక్కగా పరిపాలించే దమ్ము లేదు నీకు. ఏ క్షణములో ఈ అసెంబ్లీ డిజాల్వ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు కూడా నువ్వు ఇంకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దమ్ము లేదు, గిన్ని రకాల సమస్యలు సతమతం అవుతూ ఉంటే, గింత నీచానికి ఒడిగట్టడం అని చెప్పి ప్రజలందరూ కూడా తూ అంటుంటే నువ్వు దేశాన్ని వెళ్తా అంటే దానికి ఏముంటుందండి. సో లిక్కర్ స్కామ్ని ఎట్లా చూస్తున్నారు? ఈడీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, కవిత పాత్ర మీద అనుమానాలు ఆరోపణలు చేస్తా ఉన్నారు మీ పార్టీ ఎంపీలు. కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటివన్నీ కానీ ఏమున్నా కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎవరు కూడా అతిథులు కాదు, చట్టం ముందు సందర్భం వచ్చినప్పుడు ఎవరు కూడా అతిథులు కాదు. ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. నేను పడ్డా తీసుకోవాల్సిందే, ఇంకొకరు పడ్డా తీసుకోవాల్సిందే.